హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డైలీ పత్రికాముఖంగా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు షేర్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ చదువుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతోంది. ఇది 3 మంత్స్ వ్యాలిటీ కోర్స్. ఫ్రెండ్స్, ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తెలుగు విద్యార్థి యాప్ లింక్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో క్రింద వైపు వచ్చేసి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ పైనీర్ విభాగంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ ఇండియన్ సిటిజన్స్ అనేసి ఇచ్చారు చూడండి. కాబట్టి కేవలం మేల్ క్యాండిడేట్స్మే మాత్రమే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి కానిస్టేబుల్ పోస్టు, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టు ఫ్రెండ్స్. ఇంకా ఈ పోస్టు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ ఎంత ఉంటుందంటే 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి 30,000 పైగానే ఉంటుంది ఫ్రెండ్స్. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా అన్ని కేటగిరీల అభ్యర్థులకి పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ కార్పెంటర్ విభాగంలో 56 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ మేషన్ విభాగంలో 31 వేకెన్సీస్, కానిస్టేబుల్ ప్లంబర్ విభాగంలో 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 108 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ అనేసి ఇచ్చారు ఇక్కడ. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మరియు 10th క్లాస్తో పాటుగా 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది ట్రేడ్ ఆఫ్ ఏ మేషన్ ఆర్ కార్పెంటర్ ఆర్ ప్లంబర్ అనేసి ఇచ్చారనమాట. 10th క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేషన్ ట్రేడ్ కానీ, కార్పెంటర్ ట్రేడ్ కానీ, ప్లంబర్ ట్రేడ్ కానీ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ పోస్టుకి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఓన్లీ అనేసి ఇచ్చారు. www.recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో మరొక పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది అనమాట. పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ది అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అపీరింగ్ ఆన్ ది ITBPF రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో www.recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్లో వచ్చేస్తున్న పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మరలా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరొకసారి చదువుకొనేసి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, రిటన్ టెస్టు, ట్రేడ్ టెస్ట్, అలాగే మెడికల్ టెస్ట్లను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారనమాట. మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఏ పద్ధతిలో ఉంటుందో సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది. అయితే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఐటీ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు కాబట్టి ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారనమాట.
కాకపోతే ఈ పోస్ట్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చివరి తేదీ వచ్చేసిన క్లోజింగ్ డేట్ వచ్చేసి 17th September అనమాట. September 17th తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ August 19th తారీఖు లోపు అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ని కూడా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత కూడా నేను మరొకసారి వీడియో ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరుగుతుంది. దాదాపు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమంటే ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే పూర్తి స్థాయి నోటిఫికేషన్లో ఉంటాయి. అలాగే సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొకసారి వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.